ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కుంభమేళాలో కరోనా కలకలం రేగింది. పుణ్యస్నానాలు చేసేందుకు వస్తున్న సాధువులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో 30 మంది సాధువులకు కరోనా సంక్రమించినట్లుగా తేలింది. అఖాడాలకు వైద్య బృందాలు వెళ్తున్నాయని, అక్కడ ఉండే సాధువులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిరంతరం చేస్తున్నారని అక్కడ అధికారులు తెలిపారు. హరిద్వార్లో క్రిటికల్ గా ఉన్న కేసులను రిషికేష్లో ఉన్న ఎయిమ్స్ కు తరలిస్తున్నట్లుగా చెప్పారు. స్థానిక ప్రజలను మాత్రం హోమ్ ఐసోలేషన్ లోకి పంపిస్తున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని హాస్పిటల్లో చేర్పిస్తున్నారు. హరిద్వార్లో ఉన్న హాస్పిటల్లో ఎటువంటి ఆందోళనకర పరిస్థితి లేదన్నారు. హరిద్వార్లో నిన్న ఒక్కరోజే 600 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అక్కడున్న నిరంజని మఠం ఈ నేపథ్యంలో ఓ హెచ్చరిక జారీ చేసింది. కుంభమేళాలో పాల్గొంటున్న సాధువులంతా వెళ్లిపోవాలంటూ సూచించింది. పెరుగుతున్న కోవిడ్ కేసుల వల్ల హరిద్వార్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, గంగానదిలో పుణ్యస్నానం చేసిన సాధువులంతా తమ తమ స్థలాలకు వెళ్లిపోవాలంటూ కోరామని మఠం నిర్వాహకులు చెప్పారు. హరిద్వార్లో సుమారు 13 అఖారాలు ఉన్నాయి. వాటిలో లక్షలాది మంది సాధువులు ఉన్నారు.